हाई फ्रेंड्स वेलकम टू कारण्यास किचन कारण्यास किचन वीडियो लो एन्नो प्रयोजना लुन्ना नुवुलतो चिक्की लेदंटे पट्टी ने प्रिपेर चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु कानी जस्ट 10 निमिषाल्लो प्रिपेर चेस्तामु फास्ट गा अयिपोतुंदी टेस्ट कूडा चाला बागुंटुंदी हेल्थ की चाला मंचिदी बेल्लंतो चेसुकुंटां कदा ఒకసారి తప్పకుండా చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి. ఈ చలికాలంలో స్కిన్ అనేది పగలటం అలా ఉంటుంది కదా, అలాంటి వాటికి నువ్వులు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ అయిన నువ్వుల చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ నువ్వుల చిక్కీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి 200 grams వరకు నువ్వుల్ని వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నువ్వుల్ని చక్కగా ఫ్రై అవనివ్వండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసేయద్దు, అవి చేదు వచ్చేస్తాయన్నమాట మరీ ఎక్కువగా ఫ్రై చేశారంటే. సో ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరీ చిటపటలాడట్లేదు అని అంటే హై ఫ్లేమ్లో పెడితేనే చిటపటలాడతాయి, మనం మీడియంలో కానీ సిమ్లో కానీ పెడితే అలా టపటప అని లేవు అన్నమాట. అందుకని ఇలా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. మళ్ళా తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 250 grams వరకు బెల్లం వేసుకోండి, అంటే 1/2 kg తీసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే 200 grams అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జస్ట్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. ఫస్ట్ బెల్లం కరగాలి కదా, ఆ తర్వాత మనం ఫ్లేమ్ని పెంచుకుని ఉడికించుకోవచ్చు. సో ఒకవైపు బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు ఈ చిక్కీని సెట్ చేసుకోవడానికి ఈ విధంగా చెక్కని అంటే మన చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదా, అది కానీ లేదంటే చపాతీ పీట కానీ తీసుకోండి. దానికి అండ్ మనం చపాతీ ఒత్తుకునేది ఉంటుంది కదా, ఆ రెండింటికి కూడా మనం ఈ నెయ్యిని రాసుకోవాలి. నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ అయిన వెంటనే మనం దీని మీద వేసుకుని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట, టైం ఉండదు. అందుకని ఆ బెల్లం కరిగేలోపు దీని మీదకి నెయ్యి రాసుకోండి. లేదు అని అనుకుంటే మీరు బటర్ పేపర్ మీద కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా చాపింగ్ బోర్డ్ మీద కన్నా కూడా బటర్ పేపర్ మీద అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు బెల్లం కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా బెల్లం కరగనివ్వండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనకి పాకం రావాలన్నమాట. నేను మీకు చూపిస్తాను ఏ విధంగా రావాలి అనేది, కంగారు పడకండి. ఇలా బెల్లం కరిగించేసుకుని ఉడికించుకునేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఇలా పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి కొంచెం నీళ్లు పోసేసుకుని మనం పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం ఇలా కలిపేసేసి ఆ పాకాన్ని కొద్దిగా ఈ నీళ్ళల్లో వేశారంటే కాసేపటికి మనకి చేత్తో ఇలా తీసుకున్నామంటే ఉండలాగా రావాలి. అండ్ ఆ ఉండని మనం ప్లేట్కి కానీ కొడితే గట్టిగా సౌండ్ రావాలన్నమాట, అప్పుడు మనకి పాకం కరెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు, ఆ నువ్వులన్నిటినీ కూడా వేసుకోండి. ఇలా నువ్వులు వేసుకుంటూ ఫాస్ట్గా నువ్వులన్నీ కూడా పాకంలో కలిసేట్లు చూసుకోవాలి, లేదంటే ప్యాన్లోనే సెట్ అయిపోతుంది. సో ఇలా ఫాస్ట్గా ఆ నువ్వులకి పాకం చక్కగా పట్టేటట్లు ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం ఇలా ముద్దలాగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ మీద కానీ, లేదు అని అనుకుంటే ఈ చెక్క ఉంటుంది కదా దాని మీదైనా సరే ఇలా వేసేసుకోండి. లేదని అనుకుంటే ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసి చక్కగా దానిలో లెవెల్ చేసేసుకుని చల్లారనివ్వండి. తర్వాత డీమోల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇలా బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఇలా పీటల మీద కానీ వేసుకుని చేసుకునేటట్లయితే ఫస్ట్ ఆ గెరిటికి ఉన్నది చక్కగా ఇలా చాకుకు తీసేసేయండి. కొంచెం ఆ చపాతి కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో అటు ఇటు ఈ విధంగా అనుకోండి. అనుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లేదంటే షేప్లో దీన్ని ఒత్తుకోవచ్చు. వీలైనంత పలుచగా ఒత్తుకోండి, త్వరగా చల్లగా అయిపోతుంది. సో ఆ చపాతీ కర్రకి అంటుకుంటే వరి అవ్వకండి. ఆ చాకుతో కానీ లేదంటే గెరెట్తో కానీ తీసేసామంటే వేడి మీద ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది, చల్లారిందాక ఉండొద్దు. సో ఇలా తీసేసేసి మళ్ళీ ఒత్తుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతుంది, చూసారా. సో ఇలా ఇలా చక్కగా మీకు నచ్చినట్లుగా ఎంత మందంతో కావాలో అంత మందంతో ఒత్తుకోండి. వీలైనంత పలుచగా ఒత్తుకుంటే కరకరలాడుతూ వస్తుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చాకుని కానీ ఈ విధంగా తీసుకుని ఇలా కిందకి అన్నామంటే చక్కగా మనకి ఊడొచ్చేస్తుంది. బటర్ పేపర్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది చెప్పాను కదా, జస్ట్ అలా బటర్ పేపర్ తీసేస్తే చాలు చక్కగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే పీసెస్ అనేవి నీట్గా కావాలి అని అనుకుంటే వేడి మీద ఉన్నప్పుడే చక్కగా అలా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు, కానీ నాకు పీసెస్ ఏమీ అవసరం లేదని చెప్పి జస్ట్ ఇలా పెట్టేశాను. సెట్ చేసుకున్న తర్వాత ఇలా తీసేసేసుకుని చక్కగా ఇలా తుంపుకున్నా కూడా వచ్చేస్తుంది.
అంతే. చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా అండ్ హెల్దీగా నువ్వుల పట్టీని లేదంటే నువ్వుల చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. చాలా హెల్దీ ఇది, కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.